జై శ్రీమన్నారాయణ. సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం దగ్గర మొలకలేడు రావడం జరిగింది. అయితే ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు సంప్రదించారు, ఒక సంవత్సరం క్రితం కోవిడ్ అని చెప్పి. ఆగటమే కాదు, ఇల్లు కూడా చాలా కొంచెం ఇబ్బందికరంగా సరే నడుస్తూ ఉంది. గత 2 సంవత్సరాలు అయింది ముహూర్తం గట్టి కూడా. ఆల్రెడీ నవంబర్ 2019లో మొదలైన ఇల్లు ఇప్పుడు 2021 నవంబర్ వచ్చింది. సరే, ఈ ఇంటి లోపాలు అనేవి ఉన్నాయి. అవి డిగ్రీస్ ప్రకారంగా బాగా వేరియేషన్ ఉండటం వల్ల మెట్లు ఉత్తరాల్లో పట్టడం కానీ, అట్లాగనే స్టోర్ రూమ్ కానీ బాత్రూమ్ కానీ, అట్లాగనే డైనింగ్ హాల్ కానీ కొంచెం ఎర్రర్స్ ఎక్కువగానే ఉన్నాయి. సరే, అవి రిపేర్ చేసుకుంటారు మంచిగానే, వీలైనంత తక్కువలో అయ్యేట్టుగా చెప్దాం. అయితే ఇక్కడ ఇంట్లో ఒక మంచి పని కూడా ఉంది. మంచికి మంచి, చెడుకు చెడుకు చెప్పాలి మనం. మంచి పని ఏంటంటే, చాలాసార్లు నేను చెప్తూనే ఉంటాను ఫాల్స్ సీలింగ్ వేయొద్దు, ఫాల్స్ సీలింగ్ వేయొద్దు అని చెప్పి కొన్ని వందల సార్లు చెప్తూనే ఉంటాము. ఫాల్స్ సీలింగ్ వేయకుండా ఎట్టా సార్ మాకు డిజైన్ కావాలి కదండి, షోగా ఉండాలి కదా, నీట్గా ఉండాలి కదా అని అనుకుంటారు. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే వీళ్ళది హాల్లో సిమెంట్తోనే చేశారు, గమనించారు లేదో. లైటింగ్ వెళ్తానికి సిమెంట్తోనే ఒక పైప్ లైన్ ఒక 3 ఇంచెస్ కిందకి తీసుకొని మన సిమెంట్ వర్క్తోనే చక్కగా లోపలికి పైప్ లైన్స్ కనెక్షన్ ఇచ్చేసి లైటింగ్ వర్క్ చూసారా లేదో. కరెంటు పైపులు అవి లైటింగ్ వర్క్ ప్లస్ అట్లా వీలైతే స్పీకర్లు పెడతానికి కానీ అన్నిటికీ కూడాను ఇంటర్నల్గా స్లాబుల్లోంచి తీయకుండా ఎక్స్ట్రా కిందకి దించుకొని ఇది ఒక డిజైన్ లాగా చూపించారు, నీట్గా చక్రం ఒకటి. అట్లనే ఇక్కడ బెడ్రూమ్లో కూడా వేసినట్టుగా ఉన్నారు. ఇది చూసారు, ఇక్కడ బెడ్రూమ్లో కూడా నీట్గా వేసే తర్వాత క్లీనింగ్ చేసుకోవడం కూడా ఈజీగానే ఉంటుంది. ఈ విధంగా చేస్తే బెడ్రూమ్లో కూడాను డిజైనింగ్ అది నీట్గా సిమెంట్తో చక్క పట్టి చేశారు. మళ్ళీ అట్టగానే ఇక్కడ డైనింగ్ హాల్ దగ్గర కూడాను గమనించారు లేదో, డైనింగ్ హాల్ దగ్గర కూడా చాలా నీట్గా డిజైన్ 2 సర్కిల్స్ చేసి కిందకి తీసుకున్నారు. చక్కగా డిజైన్ లాగా నీట్గా వచ్చింది. అర్థమవుతుందా? అంటే ఫాల్ సీలింగ్ వేసి కిందకి దించి లోపల డస్ట్ అంతా పెరిగిపోయి మళ్ళీ 3-4 సంవత్సరాల తర్వాత ఒక అట్ట ఊడింది కదా అని తీస్తే మొత్తం లోపల డస్ట్ వచ్చేసి హ్యాలోగా ఉండటం అనేది మంచిది కాదు. అసలు అసలు స్లాబ్ ఏరియాని కిందకి తీసుకోవటం అది కరెక్ట్ కాదు. కాబట్టి అది తీసేసి సిమెంట్ వర్క్లోనే సివిల్ కన్స్ట్రక్షన్లోనే మనకు కాస్ట్ ఏం ఫరక్ పడుతుంది, తక్కువే పడుతుంది ఇంకా ఇది. సో ఒకటి సివిల్ కన్స్ట్రక్షన్లోనే ఇట్లాగా బార్డర్ పట్టి కానీ ఇట్లాంటివి చక్కగా డిజైన్స్ అవి పెట్టేసి అన్నీ చేసుకున్నారు బ్రహ్మాండంగా. ఇది వాళ్ళకు ఉండేటువంటి ఆలోచన ప్రకారంగా మేస్త్రిని సంప్రదించి మేస్త్రికి చెప్పుకుంటూ చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇట్లాగా ఫాల్స్ సీలింగ్ అనేది మంచిది కాదంటున్నాం. ఇవాళ రేపు మనకు ఫాల్స్ సీలింగ్ రీప్లేస్మెంట్లోనే వాల్ పేపర్స్ వస్తున్నాయి. అట్లాగే ఇంటీరియర్ డెకరేషన్లో ఎట్లా చేసుకోవాలో కూడా నీట్గా చేస్తున్నారు. ఇప్పుడు ఇల్లు కూడా మనకు మంచిగా ఫైనల్ స్టేజ్కి వచ్చి ఫినిషింగ్ వస్తే చాలా బాగా వస్తుంది లుక్, నాకు తెలిసి ఎట్లా ఉంటుందో కూడా. కాబట్టి ఇట్లాంటి ప్రయత్నాలు మనం కొత్తగా మొదలు పెట్టుకోవాలి. ఈ పూర్వంలో ఉండేవే, ఈ మధ్య ఈ షోపు టప్పులు ఎక్కువైపోయి హడావుడి కాస్త కొంచెం అదేదో పెద్ద లుక్ వచ్చేట్టుగా చేద్దామని చెప్పేసి హడావుడి చేస్తున్నారు. కానీ దాని మీద ఇది చాలా చాలా బెటరు, వాస్తుకి ఎటువంటి విరుద్ధం కూడా ఉండనటువంటి ప్రక్రియ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. నవంబర్ 16వ తేదీ నుంచి నార్కెట్పల్లి, నల్గొండ, హాలియా, మిరియాలగూడ, దాచేపల్లి, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, నరసరావుపేట, గుంటూరు, నిజాంపట్నం, మచిలీపట్నం మీదుగా క్యాంపు సుమారుగా నవంబర్ 19వ తేదీకి రాజమండ్రి, జగ్గంపేట, తుని, పాయకరావుపేట, నర్సీపట్నం, విజయనగరం, చోడవరం, శ్రీకాకుళం, కవిటి, ఇచ్చాపురం దాకా వెళ్ళటం జరుగుతుంది. తర్వాత నవంబర్ 22వ తేదీన విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో పర్యటించడం, తర్వాత నవంబర్ 21న కాకినాడ, ధవళేశ్వరం, అనపర్తి, కొప్పవరం, అమలాపురం, భీమవరం, రాజోలు, కలిదిండి, పెడన, గుడివాడ, విజయవాడ, కోదాడ, సూర్యాపేట నవంబర్ 24వ తేదీన చేరుకొని హైదరాబాద్ రావటం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.